ఒక మంచి ఈవినింగ్ టైంలో ఒక చక్కటి కాఫీ తాగాలని ఎవరికి అనిపించదు. కాకపోతే గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా పెద్ద నరకం అని చెప్పాలి కాఫీ అనేది. సో ఈ కాఫీ అనేది మన గ్యాస్ట్రిక్ సమస్యను ఎలా ఎక్కువ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాఫీలో ఉండేది ఏంటంటే కెఫీన్. కెఫీన్తో పాటు కొన్ని రకాల యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే మన గ్యాస్ట్రిక్ మ్యూకోజల్లో ఉన్న ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దేనికి? ఆ యాసిడ్ని ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. తద్వారా ఏమవుతుంది? యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది. తద్వారా హార్ట్ బర్న్ కానీ బుల్లెట్ ట్రైన్లు కానీ వస్తూ ఉంటాయి. సో వీళ్ళ కోసం వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. అంటే కాఫీ తాగొచ్చు, అలాగని ఈ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించేలాగా కొన్ని రకాల కాఫీస్ కూడా ఉంటాయి. అవే డీకెఫినేటెడ్ కాఫీస్ లేదా కోల్డ్ బ్రూడ్ కాఫీస్. డీకెఫినేటెడ్ కాఫీస్ అంటే ఏంటంటే అందులో ఉండే కెఫీన్ కంటెంట్ని తగ్గిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100% ఆఫ్ కెఫీన్ ఉందనుకోండి, డీకెఫినేటెడ్ కాఫీలో 97% ఆఫ్ కెఫీన్ తీసేసి ఓన్లీ 3% ఆఫ్ కెఫీన్ ఉండేటట్టు చూస్తారు. అలానే కోల్డ్ బ్రూ కాఫీస్, మామూలుగా మనం ఎప్పుడైనా బ్రూయింగ్ కాఫీ బ్రూయింగ్ చూసుకుంటే కనుక కాఫీ బీన్స్ రోస్ట్ చేస్తారు. అంటే హీట్ పైన ఎక్కువ వేపిన తర్వాత ఒక హాట్ ఫిల్టర్ డికాక్షన్లో బాగా మరిగిస్తారు. తద్వారా ఏమవుతుంది? లోపల ఉండే కెఫీన్ అలానే యాసిడ్స్ అనేవి బయటకు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక కోల్డ్ బ్రూ కాఫీలో ఏంటంటే కనుక అది ఒక 8 to 24 hours వరకు ఒక కోల్డ్ వాటర్లోని నానబెడుతూ ఉంటారు. తద్వారా అందులో ఉండే కెఫీన్ కంటెంట్ అనేది చాలా తక్కువ రిలీజ్ అవుతుంది. తద్వారా ఈ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. సో ఎప్పుడైనా సరే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు డీకెఫినేటెడ్ కాఫీ తీసుకోవాలి లేదా కోల్డ్ బ్రూడ్ కాఫీ తీసుకుంటే అన్ని ఇబ్బందులేమీ ఉండవు.